ఏం కూర వండినావు మమ్మీ? నీ అవ్వ రోజు పప్పు టమాటా, పప్పు టమాటా లేకుంటే దొండకాయ క్యాబేజీ, ఏడ దొరికితే మమ్మీ ఇవన్నీ. చల్ ఇవాళ ఎట్లయినా కౌస్ కూర వండకుంటే చూడు. అసలే శ్రావణం అండ్ల సోమారం షీయ కూర అన్న ముచ్చటలేదు, తింటదేను లేకుంటలేదు. ఇగో ఇట్లుంటది ఇండ్ల అమ్మలతో పోరు, మరి ముక్కలేంది ముద్ద దిగదాయ మనోళ్లకు, గసొంటోళ్ళంతా మంచిగా నలగ్గి ముచ్చట. ఆకుకూరని అద్దనద్దు, టమాటాని తీసేయొద్దు, పప్పని పారిపోవద్దు, వంకాయని వేరు చేయొద్దు, బెండకాయని బెదిరిపోవద్దు, సోరకాయని సాలనద్దు, మునక్కాయని ముక్కిరవద్దు. కౌసు కాకుండా కూరగాయల భోజనమే చేయాలి. లేదు ముక్క లేకుంటే ముద్ద దిగదని తుణుకల కూరకు ఎగబడద్దటుళ్ళు. ఎందుకంటే సీఎల్ గంకటోళ్ళ కంటే కూరగాయలు తినటోళ్ళకే పానం అల్కగుంటది, రంది లేకుంటూ ఉంటారు. మేం కాదుళ్ళు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సార్లు 40 ఏళ్ళు దాటిన 304 మందిని సర్వే చేసి చెప్పిండ్రు. దినం ఏం తింటున్నారు, పానం ఎట్లు ఉంటున్నది, మెదడు ఎట్లా పనిచేస్తుంది, పెయ్యిల ప్రోటీన్లు విటమిన్లు ఎట్లెట్లున్నాయని స్టడీ చేసిర్రు. ఆకుకూరలు కూరగాయలు పప్పులు తింటే పానం బాగుండి బీమర్లకు దూరం ఉంటారని తేలిందట. అంతేకాదు చెప్పిన ముసలోళ్ళు కూడా గారట. మరి మనోళ్ళు ఎవరని అడిగినరో, ఎసొంటోళ్ళని అడిగినరో గాని తుణుకల కూర తింటేనే పెయ్యికి తాకతని వెనకటికెళ్ళున్నమాట. పబ్లిక్స్ తో కౌస్ నే బగ్గ కాయసి చేస్తారు. ఏ లెక్కలు తీసినా నాన్ వెజ్ భోజన పూలు పెరుగుతుండ్రని రావట్టే, కానీ మనోళ్ళేమో గిట్లనే వాటిరి. మీరేం తినాలనో ఏం తినద్దో చెప్పే పని మాదైతే కాదు, ఇది కూడా వార్త కాబట్టి చూపిస్తాం మీ ఇష్టమిగా.